అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా ఘన విజయం సాధించినటువంటి మాగిశెట్టి చంద్రశేఖర్ గారి ఆహ్వానం మేరకు వారి ఇంటి సమీపంలోకి వచ్చాం. ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు, చాలా సంతోషదాయకం. ఈరోజు ఈ సమావేశంలో నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి సమావేశం చూడలే. ఎందుకంటే ఒకే వేదిక మీద కామ్రేడ్లు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇలాంటి అన్ని పార్టీలు కలిసి మాకు పార్టీల కంటే అభివృద్ధియే ముఖ్యం, అభివృద్ధి కోసం పార్టీలను సైతం మేము పక్కన పెడతాం, అభివృద్ధి చేసేవారికి అండగా ఉంటామంటూ వీరంతా మాట్లాడడం చాలా సంతోషదాయకం. మరి ఈరోజు ఈ గెలుపు నాది కాదు, ఈ గెలుపు అనంతపూర్ ప్రజలది. ప్రతి ఒక్కరూ కూడా తిరిగి నేనే రావాలి, నేనైతేనే అభివృద్ధి చేస్తాననే ఒక నమ్మకాన్ని వారు పెట్టుకున్నారు. మరి ఈరోజు నాకు వారు ఏదైతే వారి అభిమానంతో నాకు అప్పగించారో, ఇది పదవి కాదు, ఇది నాకు ఒక బాధ్యత, ఒక సేవ చేసే అవకాశంగా నేను భావిస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ, నీతి నిజాయితీకి మారుపేరుగా నిబద్ధతతో పనిచేస్తానని మీకు మరొకసారి అనంతపురం ప్రజలందరికీ కూడా మాట ఇస్తూ, నేను మీరు ఏదైతే నా మీద నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని నిలబెడతా, బ్యాంకు అభివృద్ధిని ప్రజల చెంతకు తీసుకెళ్తానని నేను మీకు మాట ఇస్తూ, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మిత్రుడు చంద్రశేఖర్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. వాస్తవంగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నాం. అందరూ నాయకులు అందరూ కూడా అనంతపురం పట్టణంలో పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నాం. చేయాలనుకుంటే వేలాది మంది సమక్షంలో చేయాలని అనుకున్నప్పుడు అనంతపురం పట్టణంలో చట్టపరమైనటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి మీరు చేయడానికి వీలు కాదు అని అన్న సందర్భంలో ఆ ఏదైతే ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నామో అనుకున్నామో దాన్ని పక్కన పెట్టి ప్రజల మధ్యకే మేమే వెళ్ళాలా అనే నిర్ణయాన్ని తీసుకున్నాం. మరి దీన్ని కూడా తప్పులా భావించకండని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అంటే అడ్డుకోవడం అని కాదు, చట్టాన్ని గౌరవించడం మన బాధ్యత. ఈరోజు ఏదో యాక్ట్ 30 యాక్ట్ ఏదో ఉంది, గుంపులు గుమికూడకూడదు అనే ఒక ఇది ఉంది. మరి దీనికి చూస్తే వేలాది మంది, సుమారు 7 నుంచి 10 వేల మంది కలిసేలా ఉంది. అందరూ కూడా మేమొస్తామని జిల్లా నుంచి అందరూ ఫోన్లు చేస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో పెట్టి మనం చట్టాన్ని ఉల్లంఘించకూడదు. ఏదైతే మనం ఒక భావిభారత పౌరులుగా చట్టాన్ని మనం గౌరవించాలో మనమే తప్పు చేయకూడదు అనే ఒక ఆలోచనతో మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.